దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, 1 ఇయర్ నుండి డాడీ కిడ్నీ స్టోన్స్ తోటి చాలా సఫర్ అవుతున్నాడు. బట్ చాలా హాస్పిటల్ తిరిగాడు, బట్ ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాడాడు, కానీ అది పడిపోలేదు. ఆ స్టోన్ ఫస్ట్ 6 పాయింట్ ఉంది అని చెప్పారు డాక్టరు. అట్లా తను ఆపరేషన్ అంటే చాలా టెన్షన్ పడి భయపడ్డాడు అన్నమాట. దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడంటే, యాక్చువల్లీ ఆయన ఇంత ఇప్పటి వరకు తను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ట్రీట్మెంట్కు వెళ్ళినా కానీ తను భయపడిపోయాడు, ఓన్లీ మందులు వేసుకుంటే తగ్గిపోతుందిలే అనేసి చాలా బాధపడ్డాడు అనమాట. ఎవరికి చెప్పుకోలేదు, తనలో తానే సఫర్ అవుతా వచ్చాడు. అయితే 1 మంత్ బ్యాక్ నేను నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా తన బాధను చూసి తట్టుకోలేకపోయాను. నాన్న, రా నాన్న, ఏ విధంగానైనా భయపడకు, డాక్టర్ని స్పెషలిస్ట్కి చూపించి తను సజెషన్ తీసుకుందాం అనేసి అని అన్నాను. అంటే నాన్న ఇంకా ఏమైనా పర్లేదు, నేనైతే ట్రీట్మెంట్ సర్జరీ అయినా ఓకే అనేసి నీమ్స్లో జాయిన్ అడ్మిట్ చేశాను. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే, 1 వీక్ టెస్ట్లు అని అది అని ఇది అని చాలా 1 వీక్ మమ్మల్ని తిప్పారనమాట. అడ్మిట్ చేసుకుంటాను, కాకపోతే ఏంటంటే 10 డేస్ మీరు ఉండండి, ఇక్కడే ఉండండి, నేను సర్జరీ చేసి మీకు మిమ్మల్ని పంపిస్తామన్నాడు. పాస్టర్ గారికి కూడా నేను కాల్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకున్నాను అనమాట. బట్ గాడ్ గ్రేస్, 3 టైమ్స్ తనకి సర్జరీ వరకు వెళ్ళాడు, ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళాడు. బట్ ఏంది, క్యాన్సిల్ అయింది. ఎందుకు, ఎమర్జెన్సీ కేసెస్ ఉంది, కిడ్నీ ట్రాన్స్ఫర్ కేసెస్ ఎమర్జెన్సీ ఉన్నాయని క్యాన్సిల్ చేశారు. చాలా సఫర్ అయ్యాను అనమాట. అయ్యా ప్రభా, ఏంది నాన్న ఇలా అయిపోతుంది, నేనేమో అంత దూరం నుండి ఇక్కడికి తీసుకొచ్చాను, బట్ ఏంటి ఇన్ని రోజులు డిలే అయిపోతుంది ప్రభా అన్నాను. చాలా బాధపడ్డాను. బ్రదర్ గారు కూడా ప్రేయర్ చేశారు. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే, మాకు అనుకోని రీతిలో కంపల్సరీ బ్లడ్ డొనేట్ చేయమని చెప్పారనమాట. మా హస్బెండ్ కూడా నేను చెప్తే అది ఇంత తక్కువ టైంలో ఎవరు బ్లడ్ డొనేట్ చేస్తారు అనేసి అన్నారు. బట్ ఏంటంటే, తనెవరో మాకు తెలియదు, పక్కన బెడ్ అతను, తనెవరో మాకు తెలియదు, అసలు పరిచయం కూడా లేరు అనమాట. తను కాల్ చేస్తే ముగ్గురు, ఒక్కరి కోసం కాల్ చేస్తే ముగ్గురు వచ్చారు బ్లడ్ డొనేట్ చేయడానికి. థ్యాంక్ యూ గాడ్, ముగ్గురు వచ్చారు. సిస్టర్ మీరు ఏం బాధపడకండి, మీ డాడీ కూడా మేము బ్లడ్ డొనేట్ చేస్తామనేసి అని అన్నారనమాట. ఆ రోజు 6 o'clock మార్నింగ్ 6 o'clockకి అట్లా తీసుకెళ్లారు. బట్ ఏంటంటే, ఆ రోజు కూడా బ్లడ్ ఇచ్చినా కానీ ఆపరేషన్ అయితే క్యాన్సిల్ అయింది మళ్ళీ. థ్యాంక్ గాడ్. తర్వాత వెనస్డే రోజు ఆపరేషన్ చేశారు డాడీకి. ఏ ప్రాబ్లం లేకుండా ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ ప్రాబ్లం ఉండి దేవుడు త్వరగా తనని క్యూర్ చేశాడు. ఎంత భయపడ్డాడో అంత సంతోషంగా ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చాడు. థ్యాంక్ గాడ్. దేవుడు ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.